ఫోటోలు ఓకే ఓకే ఒకవేళ 400 రూపాయలు ఉంది మొత్తం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నటువంటి కర్ణాటక మద్యం ఎక్కడ తరలిస్తున్నారో అక్కడంతా కూడా ఇంటర్స్టేట్ బోర్డర్స్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అవి బలోపేతం చేయడం కూడా జరిగింది. కానీ కొంతమంది ఈ చెక్ పోస్ట్ నుంచి కాకుండా వేరే రూట్లో కూడా వస్తున్నారు అనే సమాచారం రావడంతో మడసిర సీఏ గారు, మడసిర ఎస్ఐ గారు, రొల్లా ఎస్ఐ గారు టీమ్స్ ఫామ్ అయ్యి అక్కడక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం మడసిర మండలంలో దిన్నమీదపల్లి క్రాస్ దగ్గర ఒక అంబులెన్స్ అలానే ఒక కియా సెల్టోస్ కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్నటువంటి 5 మందిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి టోటల్ 3525 టెట్రా ప్యాకెట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇంకా మెయిన్ అక్యూజ్ జయరామ్ రెడ్డి అనే అతను, పదవి చెందిన అతను. ఇతను బెంగళూరులో ఉన్నటువంటి ఉస్మాన్ నగర్లో మయూర్ వైన్ షాప్, దాంట్లో ఇతను మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను ఈజీ మనీకి కొంచెం అలవాటు పడి ఇతను కొంతమందితో డీల్ ఏర్పాటు చేసుకున్నాడు. కదిరి చెందినటువంటి రంగే నాయక్, నాగరాజు నాయక్ వీళ్ళతో, అలానే బుక్కపట్నం చెందినటువంటి శ్రీనాథ్ రెడ్డి ఇతనితో డీల్ ఏర్పాటు చేసుకొని ఈ టెంపో ట్రావెలర్ అంబులెన్స్ ఓనర్, బెంగళూరులో ఉన్నటువంటి ఈ ఓనర్ వసంత్ కుమార్తో అలానే డ్రైవర్ కృష్ణతో డీల్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు అక్రమంగా బెంగళూరు నుంచి మన రాష్ట్రంలోకి మద్యం తరలిస్తున్నారు. సో వీళ్ళు ఇదంతా తీసుకొని బుక్కపట్నం, కదిరి ఏరియాలో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు టోటల్ సీజ్ చేసినవైతే 1872 180 ml టెట్రా ప్యాకెట్స్, అలానే 1653 90 ml టెట్రా ప్యాకెట్స్, టోటల్ 3525 టెట్రా ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీని వర్త వీళ్ళు సుమారుగా దీన్ని 5 లక్షలకి అమ్ముకుంటారని కూడా తెలిసింది. సో ఒక మెడికల్ ఎమర్జెన్సీకి వాడేటటువంటి వాహనమైనటువంటి అంబులెన్స్ని వీళ్ళు డౌట్ రాకూడదు అన్న దీంతో అంబులెన్స్ ఓనర్లతో డీల్ కుదుర్చుకొని అంబులెన్స్లో తరలిస్తున్నారు. సో దీని మీద గట్టి సమాచారం పెట్టి మడసిర ఎస్ఐ గారు, ఎస్ఐ గారు రొల్లా ఎస్ఐ గారు ఈరోజు ఇది పట్టుకోవడం జరిగింది.